చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. సో ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్, ఎవర్ స్మైలింగ్ రోజా గారు. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. ఫ్యామిలీ అంతా కట్ట కట్టుకుని రైల్వే పట్టాల మీద పడుకున్నారంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటారు. ఎవడి ప్రాబ్లం ఆడది మనకెందుకు? ఏమండి ఏమండి, అసలే మెడనొప్పి, తలగడ లేకుంటే పడుకోలేదు. పెట్టు అయ్యా, నీకు షుగర్ గానా? ఎడతా నోరు తెరు. టింగ్ టింగ్, ప్రయాణికులకు విజ్ఞప్తి, గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. గోదావరి అంటే అది ఇదేమన్నా బాబురావు రాజు మడత మంచాలనుకుంటున్నారు, అలా పడుకుంటున్నారు. హైపి పెట్టారండి. నేను కోటీశ్వరులో ఒక దగ్గర దగ్గర 50 కోట్లు ఆస్తుంటది తెలుసా? దీంతో 51. ఓకే అమ్మా, మీ ఆయన మీద అనుమానం? మా ఆయనకి అంత సీను లేదు, నాకు పిల్లలు లేరు. ఏమండి మీ ఆవిడ మీద అనుమానమా? ఆవిడ నిప్పు అమ్మా, మంచి కాకి మీద కాలిపోతుంది. అరే పంది, ఇలా ఉన్నావు, నీ ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంటే హెల్త్ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు అస్సలు హెల్త్ ప్రాబ్లమే లేదు. ఏ ప్రాబ్లం లేదా? పైకి నీ ఫేస్ చూస్తుంటే ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని నీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఏంటి ప్రాబ్లం? నా నోటితో నేను చెప్పలేను. అప్పు అమ్మా, నీ నోటితో చెప్పు. ఉదయం తులసి పూజ చేస్తుంటే మా ఆయన ప్రేమగా, రాధా కాఫీ తీసుకురాని అడిగాడు. మా ఆయన ప్రేమగా పిలిచాడు కదా అని నేను మా ఆయన మీద గౌరవంతో కాఫీ పెట్టి ఆయనకి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే కడుపు తగిలి కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. మా ఆయన దానికి తిడతాడు అనుకున్నానండి, కానీ తిట్టలేదు. కనీసం కొడతాడు అనుకున్నానండి, కొట్టలేదు. కనీసం అంటే కనీసం కోపంగా చూస్తాడు అనుకున్నానండి, అది కూడా చేయలేదు. మా ఆయన నన్ను కోపంగా చూడడానికి కూడా నేను పనికిరానప్పుడు నేను బతకడం ఎందుకండి? అందుకని చచ్చిపోతాను. సార్ సార్, ఏం సార్ ప్రాబ్లం?
పక్కన వేసావు. ఈ రోజు 7-8 ప్రాంతం అనుకుంటా. అదెక్కడ ఉందండి? అదొక ప్రాంతం. ఓహో, చూడొద్దు. నేను బయటికి వెళ్ళి 3 రూపాయలు ఇచ్చి పేపర్ కొనుక్కొని ఇంటికి వచ్చా. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖ ఎక్స్ప్రెస్ మరుకొద్ది క్షణంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. చెప్పండి, ఇక్కడ వినవయ్యా. విశాఖ ఎక్స్ప్రెస్ చెప్పండి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటే బాగుంటుంది కదా అని రాధా కాఫీ తీసుకురా అన్న. ఓకే, అంతే నేను అడిగిన కంగారులో కాఫీ తీసుకురావాలన్న కంగారులో టపా 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 పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం తగిలి అలా టపామని కింద పగిలి కాఫీ కప్పు కింద పడి నేల పోలేదు. నా భార్య నేను ఏమని అడగలను, ఏమని చెప్పగలను? నేను అడగటం వల్లగా కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది, నన్ను కోపడగలనా చెప్పు బ్రదర్. నేను అడగటం వల్లగా కంగారుగా కాఫీ తీసుకుని బయటకు వచ్చింది, అలాని తిట్టగలనా బ్రదర్? నేను అడగటం వల్లగా గుమ్మానికి డబ్బేలు మణి కింద పగిలి కాఫీ కప్పు పగిలింది అలా అని చెప్పి ఇంట్లో దాన్ని నెట్టేయగలనా? కాఫీ కప్పు కోసం ఇద్దరు భార్యాభర్తలు రైల్వే ట్రాక్. పంది గారు లేకండి, కమ్ ఆన్ ప్లీజ్, హ్యాండ్ ప్లీజ్. ఇప్పుడు ఇలా ఉన్నావు, అవును, నీ ప్రాబ్లం ఏంటి? ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవడం వల్ల నేను చాలా మూడీగా బయటకు వెళ్తుంటే ఎదురుగా బావగారు ఎంట్రీ ఇచ్చారు. సరే అని హాయ్ బావగారు అని విచ్చేశాను. అయినా సరిగా రెస్పాండ్ అవ్వలా. సరే బయటకు వెళ్తే బైక్ స్టార్ట్ అవ్వ, తిరిగి నేను ఇంట్లోకి తిరిగి వస్తుంటే అప్పుడే బావగారు అక్కకి కాఫీ తీసుకురామని చెప్పారు. అక్క చాలా హడావుడిగా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం తల్లి టాక్మని కాఫీ అంతే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. కానీ బావ ఒక్క మాట కూడా అనలేదు. అనరు, నాకు తెలుసు అనరు, ఎందుకంటే బావకి అంత ప్రేమ అక్క అంటే. కానీ రే దున్న పోతను నిలబడి చూస్తున్నావు, కప్పు పడిపోయింది, కుంభాలు కుంభాలుగా 3 పూట్లు తింటున్నావు, కప్పు తీయొచ్చు కదరా అని నన్ను తిట్టొచ్చు కదండి, ముగ్గురు వ్యక్తులు చచ్చిపోతున్నారు. అవకాశం ఇస్తే నేను చెప్తా. నీకెవడు ఇక్కడ అవకాశం ఇవ్వడు. అయితే అవకాశం తీసుకుని చెప్తా. అది మంగళవారం, ఫ్లోర్ అంతా దుమ్ము పట్టిపోయి ఉంది, తడిబట్ట తీసుకుని తుడుస్తున్నాను. ఈ మధ్యలో అయ్యగారు పేపర్ పట్టుకుని అలా సోఫా సెట్ మీద కూర్చోవడం, అమ్మగారు కాఫీ తీసుకుని రావడం, అలా గుద్దుకొని కింద పడిపోయి ఆ కప్పు పగిలిపడి ఇవన్నీ నేను డైలమాలో చూస్తా ఉన్నా. ఏదో ఈ ఎడమ చేయ గుంజేస్తాను, ఇనో దాగాను తుడుస్తా ఉన్నాను. అమ్మగారు అలా బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. నాకు బాధేసి దగ్గరికి వెళ్ళి, ఏ నేను పని వండి 17 రూపాయలు డబ్బులు తీసుకుంటుండా, ఏ నన్ను కొట్టకూడదా, ఆవిడైతే అల్లాడు ఎదుగట్టు భార్య సత్యమణి గృహిణి ఇల్లాలు సవితి, ఏ నన్ను తిట్టకూడదా, నన్ను తన్నకూడదా, నన్ను చంపకూడదా, ఏ నేను చేసి తొట్టి అయిందా, నేను చేసి నరక ఏదైనా ఒక్క మాట అల్లా తుడుస్తానే ఉండ, ఒక్కరోజు ఒక మాట అండ పని మాలోనే పని ఉండా, నేను చచ్చిపోతాము. ఈ ట్రైన్ రాదా? టింగ్ టింగ్. గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 2వ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరకు సిద్ధంగా ఉన్నది. మరి నేనెందుకు చచ్చిపోవాలని వచ్చాను, మీరు ఎవరు అడగరా? అవును, మేమంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చా? అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? చెప్తాను, పైకి లెగండి. నాకు పొద్దున్నే పేపర్ చదవడం అలవాటు. మా ఆవిడ్ని కాఫీ తీసుకురామ్మా అన్నాడు. తను తీసుకొస్తూ గుమ్మానికి తగిలి కాఫీ కప్పు పగలు కొట్టింది. అది నా ఫేవరెట్ కప్పు. ఏమి 10 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన కప్పు నేను పగల కొడతావా అని పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇలా చంపుతున్నప్పుడు పక్కనే పందిలాగా ఉన్న వాళ్ళ బామ్మ బావా కాఫీ కప్పు కోసమే అక్కని చంపేశావా అని నన్నే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి వాడిని పక్కనే ఉన్న సింక్ దగ్గర తల తీసుకొచ్చి ఇదంతా చూస్తున్న పనోడు కాముగా ఉన్నాడు. నా ఉప్పు తిన్నాడుగా బాబు గారు, అమ్మగారిని బామ్మర్ది గారిని ఎందుకు చంపారని నన్ను అడిగాడు. అంతే కత్తి తీసుకున్నా చదకందించా నోట్లో చదకందించా అంతే.
ఇదంతా గమనిస్తున్న ఓ పెద్ద మనిషి బావా, మీ భార్యని, మీ బామ్మర్దిని, మీ పనోణ్ణి ఎందుకు చంపారు సార్? కాఫీ కప్పు కోసమని నన్నే అడిగి పరిస్థితి బాగాలేదు, వదిలేయొచ్చుగా. వాడిని మెడపట్టి వీళ్ళందరినీ చంపిన తర్వాత నేనెందుకు బతకడం అని ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చా? తప్ప తప్ప చెప్పండి. కాఫీ కప్పు కోసం చావడం అవసరమా అండి? మనం ఇంటికి వెళ్ళిపోదామండి. బీపీ టాబ్లెట్ చెప్తా. కానీ నా కథ విన్న వాళ్ళని ఎవరిని నేను వదల్లా? మిత్రా, వాళ్ళతో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని అనిపించేది. వాళ్ళని కూడా చంపేద్దామని ప్లాన్ చేశాను. లేకపోతే కాఫీ కప్పు గుమ్మానికి తగిలిందని ఒకడు నన్ను తిట్టలేదన్న ఆవిడ, వీళ్ళందరూ టార్చర్ పెడతారా? నేనేదో ప్రశాంతంగా చచ్చిపోదామని వస్తే ఏ ట్రైన్ ఎటు వస్తుందో అర్థం కావట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి. ఏంటి? వర్షం కారణంగా ట్రైన్లని నిలిపేయబడండి. ఇంకా లాభం లేదు. డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో ఒక గంట సేపు గొడవ పడితే నేను ఈజీగా పోతాను. సూపర్. తర్వాత ఒక్కొక్కరుగా లేసి రివీల్ చేయటం బాగుంది. అండ్ వినోద్ని యాజ్ యూజువల్ అందంగా ఉన్నావు. ఆర్పి వచ్చి అవకాశం ఇకపోయిన అవకాశం తీసుకొని చేస్తాడు. స్పెషాలిటీ చాలా బాగుంది. వాట్ హ్యాపెండ్ రాజేష్? ఏం దాక్కున్నావు వెళ్ళి? వాడు ఒక ప్రాబ్లం లో ఉండి ఇక దాక్కున్నాడు. అవునా? కానీ బాగుంది. ఎప్పుడు బాగుంటుంది పర్ఫార్మెన్స్. అండ్ ఫైనల్ టచ్ బాగుంది. ఇంటికి వెళ్ళి ఒక గంట గడవ పడితే ఖచ్చితంగా చంపేస్తుందా ఆవిడ? నాకు బాబు సార్ చాలా మంచి థాట్. తొక్కలో కాఫీ కప్పు పడిపోయిన దానికి ఆవిడ వచ్చి ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అనుకుంటే వాడు అంతకంటే బిల్డప్, నా భార్య నవ్వాలి అని. బామృతి గారు బిల్డప్ టూ మచ్, నన్ను తిట్టలేదు అని. ఏ నేను పని ఉన్నాను అక్కడ అంత ఎంజాయ్ చేసింది. చాలా బాగుంది. వాళ్ళందరికి నువ్వు రివర్స్ గా చెప్పి తరివేయటం. నైస్ కిట్. దేవుడా, ఓ మంచి దేవుడా, నన్ను అర్థం చేసుకో. ఈవేళ జబర్దస్త్లో స్కిట్ చేయడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు. అలాగే నాగబాబు రోజాల్లో లీనమైపోతావో వాళ్ళకి చంకలో కితకితలే పెడతావు. నీ ఇష్టం తండ్రి, మర్చిపోకు. పొద్దు పొద్దున్నే ఎక్కడికి శుభం అంటూ బయటకు వెళ్తుంటే ఎక్కడికి? ఏంటి రై గోళ, ఇక్కడే నాకు టార్చర్ మొదలైపోతుంది. దరిద్రం ఏంటండి, నోరు లేస్తుంది అల్లుడి మీద. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు అనవసరం. ఈ బ్యాగ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఈ బ్యాగ్ జబర్దస్త్ సిట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుంది. ప్రాక్టీస్? షూటింగ్ ఎప్పుడు? 28వ తారీఖు. ఇవాళ డేట్ ఎంత? 20. అంటే ఇంకా 8 రోజులు ఉందన్నమాట. నీకు స్కిట్ ఇచ్చే 8 మార్కుల కోసం 8 రోజులు ముందే ప్రాక్టీసే. ఈవేళ నేను చేసే స్కిట్ 10+10 టోటల్ విన్. మాటలు చెప్పడం కాదు, కొట్టి చూపించు. అప్పుడు ఎప్పుడో ఒకటో సంవత్సరం కిందట ఎక్కడ ఒకటి దిక్కు లేదు. 10 రోజులు షూటింగ్ ఉందనగా మంద మంద వచ్చి ఇంట్లో పడిపోతారు. రచ్చరచ్చ చెత్త చెత్త చేస్తారు. పోనీ ఏదో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది ఉండదు, సొల్లు కొడుతుంటారు. ఇంట్లోనే ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు, ఇంక బయట వాళ్ళు ఏం పట్టించుకుంటారే? ఏమని పట్టించుకోమంటావు డాడీ? అసలు నీకు ఎలాగుందో కానీ నేను బయటకు వెళ్తే అసలు సిగ్గుతో చచ్చిపోతాను, తల ఎత్తుకోలేకపోతున్నాను తెలుసా? ఏంటి స్కిట్ చేయడం అంటే వంట చేయడం అనుకున్నావా? సరే జబర్దస్త్లో స్కిట్ చేద్దాం అని హుషారుగా చంద్రగాళ్ళగా సీరెత్తు కొట్టేద్దామంటే ఆ పర్సనాలిటీ లేదు. పోనీ సుడిగారు సుధీర్ లాగా ఏదో నోరెత్తు పడిపోదాం అంటే
ఓపిక లేదు. పోనీ సంటికాయలకు స్కిట్ లేకపోయినా నాలుగు తిట్లు తిట్టేసేసి నలుగురిని సాగు కొట్టేసేసి చేసేద్దామంటే ఆడికిచ్చే పేమెంట్ లేదు, ఆడికిచ్చే ఎంకరేజ్మెంట్ లేదు. నీకు మంచి సజెషన్ ఇస్తాను, దీన్ని ఫాలో అయిపోమా. నేను ఇంక చేయలేనండి స్కిట్లు, నా వల్ల కావటం లేదని దూరంగా వెళ్ళిపో. అప్పుడు నీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. చెరువు మీద అలిగాడు ఎవడో కడుక్కోవడం మానేసాడట. ఈయన అయి ఉంటాడు, అలాగుంటది నా పరిస్థితి. అంతకుముందు ఇలాగే సంటిగాడికి విలువ వాల్యూ పెరుగుతుందని బయటికి వెళ్ళిపోయాడు. ఆడికి ఏం పెరిగిందో ఎంత పెరిగిందో తెలియదు, కానీ గడ్డం పెరిగింది. మూడు నెలల తర్వాత మూసుకుని వచ్చి మళ్ళీ జబర్దస్త్ చేస్తాడు. ఇంకో ఐడియా చెప్తాను విను. రే మిమ్మల్ని నమ్ముకుండి నేను జబర్దస్త్ మానేసాను అనుకో, ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా, చేసుకున్నది చెప్పకుండా పోయానంటే అయిపోతుంది. అయ్యా నువ్వేం టెన్షన్ పడక, ఐడియా పక్కన పెట్టే ఇంకో ఐడియా ఇస్తాను. చెప్పు. నువ్వు ఎలాగా కుక్కవే కదా, అదే అదే కుక్క స్పెషలిస్ట్ కదా, కాబట్టి ఆ కుక్కటేశ్వరరావు ఏదో చేసే చూడు అప్పుడు తండ్రి టీమ్ లో ఉన్నప్పుడు. అప్పుడు నీ టీమ్ లో ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు, కుక్కల మీద మంచి ఎపిసోడ్ చేసే. వద్దురా, ఏ కుక్కల మనోభావాలు కానీ దెబ్బతిన్నాయంటే నేను దెబ్బ అయిపోతాను. మాయ సరే నువ్వు చేయదు కానీ నాకు చిన్న డౌట్. మా ఇలా కూర్చో, ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది అనుకో, వాళ్ళకి షుగరు, బీపీ, అల్సరు, క్యాన్సరు, చివరాకరే హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తాయి సహజం. నీకేంటి మా అవకాశం వచ్చింది? ఇంతకీ నీకు జబర్దస్త్లో పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. పేమెంట్ అనుకుంటున్నావు, నీకు పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్. కాదు పేమెంటే, 100 రూపాయలు ఇస్తే పేమెంట్, నీకు ఇచ్చే బోర్డు 5000 పెన్షనే, బయట ఎక్కడ అనక పరుగు పోద్ది. ఆ దేవుడికి నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎన్ని మొక్కులు మొక్కుతున్నాను, ఎన్ని వ్రతాలు చేస్తున్నాను, ఆ దేవుడి అన్యాయం చేస్తాడు అనుకోలేదు. నీకేం చేశాడు అత్తయ్య? సినిమాల్లో సంపూర్ణ యేసుబాబుకి, జబర్దస్త్లో ఈ శేషుబాబుకి అర్ధాంతరంగా అవకాశం ఇచ్చి అడ్డంగా సెలబ్రేట్ చేసి మన మీద కుదులుతున్నారు. వాళ్ళు టార్చర్ బంజీలో చచ్చిపోతున్నాం వాళ్ళు. ఇంట్లోను టార్చరే, సెట్లోను టార్చరే, ఎక్కడికి వెళ్ళినా నాకు టార్చరే. ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతారు? కాఫీ ఇచ్చే కాఫీ లేదు, గీఫీ లేదు. ఎలాగ ప్రాక్టీస్కి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళాక అదేదో తాగుతావు కదా, వెళ్ళు అది తాగు. అమ్మో అమ్మో, ఏంటి అవసరం రత్నాడు, ఏంటి ఏమా నువ్వు మనిషివేనా, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, మూడు నెలలా కడతాను సార్. కట్టడం గురించి కాదయ్యా, నువ్వు ఎప్పుడు కొడతావా అని, స్కిట్ ఎప్పుడు కొడతావు అని అడుగుతున్నానా? ఓహో స్కిట్ కొడతాను సార్. దానికి ఎందుకండి ఇలా భయపెట్టేసి గట్టిగా అరిచేశారు, నేను ఎంత అడుగుతున్నారేమో అని టెన్షన్ పడ్డాను. కాదా, ఆ ప్రాక్టీస్ లో ఏంటో అంతమంది జనాలు, బాహుబలిలో కూడా లేరు అంతమంది జనాలు. మీ అరుపులకు సౌండ్ వినేసి మా పక్క పొచ్చిన వాళ్ళు, వెనక పొచ్చిన వాళ్ళు, బ్యాక్ పొచ్చిన వాళ్ళు అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు, అయినా నేను ఫీల్ అయ్యానా? ఎందుకు నువ్వు ఏ నాటికైనా స్కిట్ కొడతావేమో అని చిన్న ఆశనే. కొడతాను సార్. ఏం కొడతావా? మనం మీ అరుపులు వినేసి నేను మా భార్య చెప్పా, ఏమే ఈ రోజు పక్క శేషు స్కిట్ కొడతాడన్న, కొట్టావా? ఆవిడ నన్ను కొట్టింది. మా ఓనర్స్ అంటే ఏమంటున్నారు తెలుసా, ఒక గురువారమే షేకింగ్ చేసిన చూడలేకపోతున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా చూసావా అని అంటుంటే అలా ఎలా పెట్టుకోవాలో అర్థం కావట్లేదా? స్కిట్ అన్న కొట్టు, రెంట్ కట్టు, లేదనుకో ఇల్లు కాల్ చేసి వెళ్ళిపో. స్కిట్ కొడతాను సార్. స్కిట్ కొడతావా? డెఫినెట్. ఓకే. టార్చర్ తగలయ్యా, బయట వాళ్ళు టార్చరే, మీరు టార్చరేనే. నిజంగా ఈవేళ ఈ స్కిట్టేనే చేస్తాను జబర్దస్త్ లో, నాకు మీరు పెట్టిన టార్చరు అర్థమైనా? ఇప్పుడు నేను వెళ్ళి చేసి స్కిట్ ఏంటంటే మీరు నన్ను ఎలా టార్చర్ పెట్టారో ఆ టార్చర్ చేస్తాను. ఫ్యామిలీ టార్చర్ అట, ఇదే చేస్తాను. చావండి, రాకపోతే నేను వెనక్కి వచ్చేస్తాను. లేదండి, ఏం డాడీ స్కిట్ కొట్టినప్పుడు ఎందుకు మానేయచ్చు కదా, నువ్వు జబర్దస్త్ మానేయచ్చు కదా. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే పరువు పోతుంది తెలుసా, ఏంటి మీ డాడీ ఒక్కసారి కూడా స్కిట్ కొట్టడా అని అడుగుతున్నారు డాడీ. తలెత్తుకోలేకపోతున్నాను, నాకు ఇంట్లో రోజు ఇదే జరుగుతుంటే దీన్నే ఎందుకు చేయకూడదు అని అనుకుని. బాగానే చూపించాను పర్సనల్ అనుభవాన్ని సార్, బట్ బాగా చేసావు. ఏం రోజా గారు ఇలా టార్చర్ పెడుతున్నారు అందరూ? ఏం చేశు, ఊరు ఉరిమి మంగళం మీద పడ్డట్టు, చంటి మీద వేణు మీద పడ్డా. మీలాంటి అనుభవం నాకు ఒకటి పాలిటిక్స్ లో ఉంది మా పిల్లలతో, ఎప్పుడమ్మా గెలుస్తావు, ఎప్పుడు ఉంటావు. బాగుంది, సొంత అనుభవంతో చాలా బాగా చేస్తారు అండ్ పంచెస్ కూడా బాగా పేలాయి.
ద నాక్ కామెడీ షోలో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్క టార్చర్ పెడితే కొంచెం కష్టమైనా భరించవచ్చు, కానీ ఫ్యామిలీ టార్చర్ పెడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ ద స్టీవ్స్. లెట్స్ వెల్కమ్ దెం. రాత్రి శేషుబాబు కళ్ళకొచ్చాడే. వాడు పగలొస్తేనే భయపడతావు, రాత్రి ఎలా తట్టుకున్నావు నువ్వు? సరే గాని ఇలా రా చెప్పు. ఇవాళ కాలనీలో కొత్తగా వచ్చాం. మరి అవును టీవీ పెట్టాం. ఏదే అవును, ఈ బావగారు కొత్త టీవీ కొన్నాడు కదా, దాని కలెక్షన్ లేదే. ఆడి కనెక్షన్ పెట్టే తెలివితే ఎట్లుంటే ఎప్పుడుకో నేను తల్లి అయ్యేదాన్ని. ఎక్కడ బావా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడుగా. ఏమండి ఏమండి? వాడు అలా పిల్లడే. బావా బావా బావా, కొత్త టీవీ కొన్నావు కదా, దాని కలెక్షన్ ఇవ్వవా? ఆల్రెడీ అని చెప్పాను, ఆడు వస్తూనే ఉంటాడు, ఈ లోపు నేను టీవీ చూస్తున్నా. ఏంటి మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం ఏం కూర ఉండాలనా? ఉత్తపప్పు అండండి. ఇంత గన్నేరు పప్పు ఏమంటావా? ఓ అదా అల్లుడు గారికి పెట్టండి. బావా బావా, ఎవరు వచ్చారు? హలో సార్. హలో హలో. పరాయి మగడు, పరాయి మగడు. ఎవరితనా? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చావా? మామా కేబుల్ టీవీ పెట్టనీకి వచ్చాడు. ఓ అలా చెప్పు బాబు, చెయ్యి పెట్టి కడక్కో, కర్రకి గుడ్డ చుట్టి బాగా తోము. అది కాదు, కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చుండు. ఓ అదా, వెనకాల ఉంటది పైపు, ఎదర ఉండదు. ఎవరండి ఇతను, ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నాడు? మా నాన్నగారు. రండి ఇలా రండి. ఏమండి ఏమండి? మా టీవీ అమ్మ పరాయి మగాడు, అక్కడ నువ్వే చెప్పే. అంటే మా చెల్లి పరాయి మగాల్ని అసలు చూడదు. సర్లే గాని, ఎంత కనెక్షన్, ఎంత ప్యాకేజ్, ఎంత ఏంటి, అలా సిగ్గుపడతావేంటి? ఆగండి ఆగండి, చెప్తాను. ఒక నిమిషం వదలండి, మీతోనే మాట్లాడాలా, సార్తో మాట్లాడాలా? ఏమండి, నాతో కూడా మాట్లాడచ్చు, కానీ దూరం నుంచి. అమ్మ పరాయి మగాడు. మా ఇంట్లో నేనే అన్ని, నాకు చెప్పండి. ఓ మీరేనా అన్ని? తెలుస్తోంది. అయితే ఏం లేదండి, 350 రూపాయలు ఫస్ట్ కట్టాలి, ప్రతి నెల 250, 40 ఛానల్ వస్తాయి మీకు. సరే గానీ కనెక్షన్ ఇచ్చేసి వచ్చే నెల ప్రతి నెల వచ్చి 5 రూపాయలు తీసుకుని. 5 రూపాయలు తీసుకెళ్ళాలా? ఎందుకంటే మీ ఈటీవీ తప్ప ఏటీవీ చూడండి. అందులో ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా, అదే కావాలి. అమ్మ పరే మగాడు. పెడతావా పెట్టవా? అలా ఎలా పెడతారండి, ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ప్రతి నెల 250 కడితే మీకు 40 ఛానల్ వస్తాయి, దానిలో మీరు ఈటీవీ ఒకటే చూసుకొని మిగతా వదిలేయండి. మాకొద్దు బాబు. ఏ ఎందుకు? నువ్వు ఇంట్లో ఈటీవీ చూస్తున్నావు. అవును. అదే టైంకి వేరే టీవీ వస్తుంది. ఒకే టీవీలో రెండు బొమ్మలు చూడగలవా? మరి ఇది ఎలా కుదురుతుంది? దానికి దీనికి సంబంధం అంటే నాకు అర్థం కాదు. ఏమండి ప్యాకేజ్ 40 ఛానల్ కండి, 250 రూపాయలు కడతాము, మీకు దానిలో ఈటీవీ ఒకటి చూడాలనుకుంటే అదే చూడండి, మీతో చూడండి. అది కాదండి. పరాయి మగాడు, మీరు జరగండి. షాప్కి వెళ్ళి 5 సబ్బులు ఉంటాయి, 5 సబ్బులు 50 రూపాయలు అంటాడు. అవును. నీకు ఒక సబ్బే కావాలి. అవును. ఒక సబ్బు కొంటావా 5 సబ్బులు కొంటావా? ఒకటే సబ్బు కొనుక్కుంటా. మేము ఒకటే ఛానల్ కొంటాం. నువ్వు పెనాయిలుని అది కూడా నువ్వే తెచ్చుకో, దానికి ఎగస్ట్రా డబ్బులు అడక్కో. ఇదో శుభ్రంగా ఉండాలి నా చిన్న కూతురు లాగా, ఈ అందం లాగా. అబ్బా పెట్టండి, పెట్టరా? ఏంటి పెట్టేది? ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ సెక్షన్ 420 కన్జ్యూమర్ రూల్ ప్రకారం కస్టమర్ కి ఏం కావాలో అది పెట్టాలి. పెడతావా లేకపోతే 250 సెక్షన్ కేసు పేమెంటావా? మా అత్తయ్య మామూలుది కాదు, కొడితే దిమ్మ తిరిగిపోతుంది. పెట్టేసే అంతే. ఇష్టం వచ్చిన మాట్లాడి మీరు కొడితే ఊరుకోవడానికి ఎవరికి చిన్నపిల్లాడు కానీ నాకు అర్థం కాదు. మీరు పరాయి మగాడు కదా, పెడతావా పెట్టవా? పెట్టనండి. సారీ అమ్మా, మా చెల్లెని ముట్టుకున్నా కదా. ఎప్పుడు ముట్టుకున్నాను? ఇప్పుడు ఇందాక టచ్ చేసావుగా. ఏ ఇలా అంటే తగిలింది అంటే. ఆ టచ్ చేసావు అంతే. ఆ టచ్ చేసావు అంటే కుదరదు. మీ కనెక్షన్ పెట్టాలంతేగా. నాకు కాదు టీవీకి. అదే పెడతాను, ప్రతి నెల 5 రూపాయలు ఇచ్చేస్తాం, రూపాయి టిప్పు అవసరం లేదు. మీరు తగలెట్టుకోండి, ఆ పరాయి మగడు దానికి ఇవ్వండి. ఇంకా నేను ఇక్కడ వైర్ పెడుతున్నాను, నేను మళ్ళీ బయట నుంచి వచ్చిస్తా. సరే, ఈసారి వచ్చినప్పుడు మా ఎవరిని కొట్టమాకండి, పాప పిల్లాడు ఎవడో వస్తాడు. ఇదిగో బాబు, మా బాత్రూమే కాదు పక్కింటి సుబ్బారావు గారి బాత్రూమ్ కూడా రికమెండ్ చేస్తాను, శుభ్రంగా కడుగు నాయన. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటెద్దు కట్టం, కేబుల్ బిల్ కట్టం, అంతా ఫుల్ మేనేజ్, అన్ని ఫ్రీగా రావాలి, ఎంత బాగుంటుంది. అసలు చెప్పడం మర్చిపోయాను, పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి నన్ను చేసుకుని 3 సంవత్సరాలు అయ్యి మా చెల్లిని చేసుకున్నారు, దీనికి పిల్లలు పుట్టలేదు, ఏం చేద్దాం? ఊటీలో ఉన్న మీ 3వ చెల్లి ఎప్పుడు వస్తుంది?
చెల్లి కావాలా? అది కూడా ఒక ప్రాక్టీస్ చేసేసుకున్నాం అనుకో, లోపం ఎవరు ఉందో తెలిసిపోతుంది. ముందు ఆ లోపం చూడు. ఉద్యోగం నుంచి తీసేశాడు. ఏంటివి? సెల్ ఫోన్లు. ఎంత? ఏం ఫోన్? ఇది బొకాడియా ఫోన్ అని కొత్త కంపెనీ. ఫీచర్స్ ఉంటాయా? అబ్బో బ్రహ్మాండమైన ఫీచర్స్. ఇందులో వాట్సాప్, ఫేస్బుక్, మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. గేమ్స్ వస్తాయా? అయ్యో బ్రహ్మాండ. ఆవిడకి ఇంకా వ్యాధి తగ్గలేనట్టుంది. ఆస్ట్రేలియాలో ఉన్న మా అక్కకి చేయొచ్చా? అబ్బా చేయొచ్చుగా. దుబాయ్ లో ఉన్న మా అన్నయ్యకి బ్రహ్మాండంగా. అమెరికాలో ఉన్న మా అత్తకి సూపర్. పాకిస్తాన్ లో ఉన్న మా చెల్లికి చేసుకోవచ్చండి. ఇంకో డౌట్, చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చా? అమ్మ పరాయి మగాడు. చంద్రబాబు నాయుడుకి ఎలా చేస్తారు? ఇప్పుడే కదా దరిద్రుడు ఎవరికైనా చేయొచ్చు. ఎవరికైనా చేయొచ్చు అంటే ఏమంటే, మీరు ఫోన్ తీసుకున్న తర్వాత మీరు ఒక నెట్వర్క్ వెళ్ళి కనెక్షన్ తీసుకోవాలి, దానిలో సిమ్ కార్డు ఇస్తారు, దానిలో డబ్బులు వేసి రీఛార్జ్ చేసుకుని ఆ తర్వాత మీరు ఫోన్ చేయాలి. ఎంత ఫోన్? 18,000. 18,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నది కాకుండా మీ నెట్వర్క్ వెళ్ళి ఐడి ప్రూఫ్ చేసి సబ్మిట్ చేసి సిమ్ కార్డు తీసుకుంటే అప్పుడు పని చేస్తుందా? అంటే చెల్లయ్య చూసావా, వీడు పనికిరాని ఫోన్లన్నీ మనకు అంటగలుపుతున్నాడు. ఉండు, ఇది 150 కన్నా ఎక్కువ. 150? చాలు చాలు, ఇది ఫోన్. ఇది ఏమండి? డబ్బులు ఇచ్చి పంపించండి. డబ్బులు ఇచ్చి పంపించండి. ఇప్పుడు కాదట్టు ఏంటి? ఎదురుకి వస్తావా? వస్తావా? డబ్బులు తీసుకుంటావా? వస్తావా? డబ్బులు తీసుకోవాలి. ఫోన్ లేడీస్. ఏంటి లేడీస్? నాకు అంటే కాదు. పరాయి మగాడా, మా అక్కని తిడతావా? మా అక్క మీద చేయించావు కదా, నిన్ను మీద కూడా చేయిస్తాను. ఏంటి, ఏదో ఆట ఆడుకుంటున్నారు? నువ్వు అప్పటి నుంచి కడుగుతూనే ఉన్నావు బాత్రూమ్. నేను చచ్చిపోలేదు ఇంకా ఈ దరిద్రుడికి. ఎంత ధైర్యం ఉంటే చంపేస్తాం. ఇంకోసారి ఏ రోజు కనిపించావు అంటే ఏమిటా? 150 రూపాయలు ఇవ్వండి. 150 తీసుకో. ఇవే ఎక్కువ. ఇగో మీరు పిచ్చి పిచ్చి వేసారు. పరాయి మగాడా, మళ్ళీ వచ్చావు అనుకో తీస్తా. సెల్ ఫోన్ దుబ్బేసాం. అక్క అక్క, ఇది నాకక్క, అది నీకా? అదేంటి రెండు కల్పించాడు? నేను ఇక్కడ వేసుకుంటానే. చల్లయ్య, మనందరం ఫేస్బుక్ ఓపెన్ చేసి శేషబాబుకి రిక్వెస్ట్ పెడదాం. జబర్దస్తి చండీగఢ్కి వద్దు. ఈటీవీ సీరియల్. ఈటీవీ సీరియల్ కర్రలు అమ్ముకోవడానికి వచ్చాను. కర్రలు కావాలొద్దా? మా ఇంట్లో గ్యాస్ స్టవ్, కర్రలు పోయలేదు. పో. మీకు తెలియట్లేదు కర్రల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వద్దు పోరా పరాయి మగాడా, వద్దు పో. పరాయి మగాడు అంటే కుదరదు, అమ్మినప్పుడు కొనుక్కోవాల్సిందే. దాని వల్ల ఇంట్లో మగాడితో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు మీరు వెళ్ళండి. ఏం లేదు భయ్యా, ఈ కర్ర చాలా కాస్ట్లీ మీకు కాబట్టి 3 రూపాయలకి అమ్మేస్తా. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీ ఆవిడ మీద కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? కోపం వస్తే పోయి కాలు పట్టుకుంటాం. మీరు రండమ్మా. చెప్పబ్బాయి. ఇప్పుడు చేతి. ఓ సారీ. ఇప్పుడు ఈ కర్ర 3 రూపాయలకి అమ్మేస్తా, చీప్ మీకోసమే. ఎందుకు? ఉపయోగం ఏంటి? దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటో? ఇప్పుడు మీ ఆయన మీద మీ కోపం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? తిట్టలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏముంది, ఒకసారి చెప్పుతో కొడుతుంటా, ఒకసారి చేతితో కొడుతుంటా. సరే, చెప్పుతో కొడితే చిరిగిపోతుంది, కొత్త చెప్పుకుంటే మళ్ళీ ఆయన డబ్బులు అడగాలి, చేతితో కొడితే చేయి నొప్పి వస్తుంది. అదే కర్ర ఉంది అనుకో, కర్ర ఉంటే నొప్పెట్టిందా? చాలా. ఏమండి మీకు బట్టతలా? చెప్పండి. అప్పుడే చెప్పొచ్చు కదరా, నన్ను పెళ్లి చేసుకుని 3 సంవత్సరాలకు పిల్లలు పుట్టట్లేదంటే నా చెల్లెని ఇచ్చి చేశాడు. నీకు నెత్తి మీద కిలోమీటర్ లేదు, 2-2. కొంతమంది గడ్డాలు పెంచుకుంటున్నా అవ్వట్లేదు, అక్కడ వెనక కూర్చున్నారు. ఇంకో పని ఉంది. ఇప్పుడు నువ్వు నెలసరి జీతం సంపాదించావు. అవును. ఇంటికి రాగానే మీ ఆవిడ నా నడుముకు వడ్డానం ఏది, నాకు అదే ఇదేది అని అడిగితే కోపం వస్తుందిగా. మస్తు కోపం వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తా? కొడతా. యా, ఎలా కొడతావు? బావ నిన్ను మోసం చేశాడు, ఇప్పుడు కోపంగా ఉంది. అవును. ఎవరెవరి మీద కసి తీర్చుకోవాలి? ఫస్ట్ మా బాబ మీద, తర్వాత మా అక్క మీద, తర్వాత మా నాన్నగారి మీద. ఇప్పుడు నీ రిక్త స్వరూపం చూపించి. ఏంటి క్రికెట్ ఆడుకుంటున్నారు? వాడికి ఇచ్చి నన్ను మోసం చేసావు కదా.
ఆగు ఆగు, మీ నాన్నకి అర్థం ఏంటి నేను చెప్తా. 100,000 రూపాయలు ఇచ్చాను. అంటే నన్ను నువ్వు మోసం చేసావు, వాడి బట్ట తలవరికి నాకు పెళ్లి చేసావు కదా. మామూలు ఉండదురా, మామూలు ఉండదురా నీకు, మామూలు ఉండదురా నీకు. నాకు ఇవ్వలేదు బంపర్ ఆఫర్. చాలా తెలివైనడు అయ్యా, నాకు మలబద్ధకం ఉందని మా అమ్మాయితో కొట్టించి నా మలబద్ధకం పోవడానికి చేయించావు ఇదంతానే. ఎనకుంది పరాయిమగాడా, నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. సెల్ ఫోన్ నాకు ఇచ్చే. చాలా స్మార్ట్ గా సెల్ ఫోన్ నాకు ఇచ్చే. చిక్కులేదురా, రెండు రెండు పిల్లలు కట్టుకున్నావు, నెత్తి మీద బట్ట ఉంది, జేబులో డబ్బులు లేవు. పెళ్లి కానీ సిగ్గుపడట్లేదు, రెండు పెళ్లి ఆయన చేసి సిగ్గు. ఈరోజు ఏదో స్పెషల్ గా ఉంది కదా చంటి గురించి. ఏంటి చంటి, లాస్ట్ పంచ్ నీదవుతుంది అనుకుంటే భాస్కర్ దయింది. అది అన్ఎక్స్పెక్టెడ్ పంచ్ అండి, వాడికి ఉంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, నాన్ సింక్ లో ఆయన ఒక సెపరేట్ ట్రాక్ లో వెళ్తూ ఉన్నారు. అండ్ సుధాకర్ చాలా బాగున్నావు చుడీదార్ లో. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్ సార్? చాలా బాగుంది, బాగా పంచడానికి. ఏంటంటే అబ్బా పరాయి పోగాడు, అది మధ్యలో రాజు తన ట్రాక్ తను ఫాలో అవటం. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నెలలకి ఈ సేల్స్ బాయ్స్ సేల్స్ ఉమెన్ వస్తే అలా దుంప తీసేటువంటి వ్యక్తులు చాలా మంది తెలుసు నాకు. ఎందుకరా మన జీవితం ఈ సేల్స్ మెన్ బతుకనే రేంజ్ లో చాలా ఎంజాయ్ చేశాను. బాగుంది ఏంటంటే ఫైనల్ పంచ్ బాగుంది అండి, వెరీ గుడ్, నైస్. ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు కేవలం నన్ను ఉద్దేశించినవే అంటూ వచ్చేస్తున్నాడు వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చీరనంటి న్యాయమా. డార్లింగ్, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టాలా చూస్తుంటే సంవత్సరాల తరబడి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటావు? అదే పిల్లమంటే. చూసి చూసి నా చూపులు పాత పడిపోతున్నాయి, కానీ నువ్వు మాత్రం కొత్తగా కనిపిస్తున్నావే, ఎందుకు? అదే పిల్లమంటే. ఈ ప్రపంచంలో మగాడు ఏదైనా సాధిస్తాడు, పిల్లాన్ని మాత్రం సాధించలేదు. అదే అదే అంటే పిల్లాన్ని సాధించలేదు అంటే మీరు అంత పవర్ఫుల్ అని. మరి అదే పిల్లమంటే. ఏం మాయ చేస్తారు ఈ పిల్లలు? అసలు నీ కళ్ళల్లో ఏమో ఉంది. కళ్ళల్లో పవర్ ఉందని చెప్తున్నా. పవరే పిల్లమంటే. హలో ఆ తమ్ముడు చెప్పురా. ఓ హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వస్తావా? ఇంట్లో 2 రోజులు ఉంటావా? ఉండరా, దాన్ని కూడా అడగాలా? ఎరా నేను అన్నను కదా, చచ్చిపోయాను అనుకుంటున్నావా? అవాయిడ్ చేస్తున్నారా ఫ్యామిలీ నుంచి నన్ను? గోర్ముయ్ ఇది నీళ్లురా, 2 రోజులు కాకపోతే 20 రోజులు ఉండు. ఓకే వచ్చాయి. ఎవరు? మా తమ్ముడే, హైదరాబాద్ ఇంటర్వ్యూ ఉందంట, 2 రోజులు ఉంటా అన్నాడు. మీరేమన్నారు? ఉండ్రా 2 రోజులు ఏంటి, 2 నెలలు ఉండన్న. 2 నెలలు ఏంటండి? మీరు మీ తమ్ముడు ఇదే బెడ్రూమ్ లో 20 నెలలు ఉండండి, మిమ్మల్ని ఎవరొద్దన్నారు? ఏది కాదండి, మనం హ్యాపీగా ఉందామనే కదా ఇంత దూరం వచ్చి ఇల్లు తీసుకుంది. ఇప్పుడు తమ్ముడు వస్తాడు అది అంటే ఎలా చెప్పండి? అంటే పాపం వాడు. ఏంటి పాపం అండి, ఉన్నది ఒకటే బెడ్రూమ్, అతను వచ్చాడు అనుకోండి అతను ఎక్కడ పడుకుంటాడు, నేను ఎక్కడ పడుకున్నా, నువ్వు ఎక్కడ పడుకుంటావు. సరే సరే, నీగో నువ్వు మీ తమ్ముడు బెడ్రూమ్ లోనే పడుకోండి, నేను బాత్రూమ్ లోనో లేకపోతే కిచెన్ లోనో పడుకుంటాను. అయినా అన్న అంటే అంటారు కానీ నా ఎందుకు లేండి. మీరు మీ తమ్ముడు బెడ్రూమ్ లోనే పడుకోండి, నేను కిచెన్ లోనో బాత్రూమ్ లోనో పడుకోండి. అర్థమైంది అర్థమైంది. సరే నేను మా తమ్ముడికి ఫోన్ చేస్తాలే, వద్దు చేయండి. తర్వాత చేస్తాలే. ఇప్పుడు చెయ్యండి, మీరు చేస్తా చేస్తాను మర్చిపోతారు. పుసుక్కును తన ఇంటికి వస్తే చేస్తా ఉండిపో. అర్థమైంది, మీరు మీ తమ్ముడు బెడ్రూమ్ లో పడుకుంటాను ఫిక్స్ అయ్యారు, ఇక నేనేమంటాను? తమ్ముడు అంటే ఏం లేదురా, నాకు సడన్ గా ఒక ఆఫీస్ పని మీద ట్రిప్ కి వెళ్లాల్సి వచ్చింది. వైజాగ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన పని వచ్చింది. అదే అదే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి ఆఫీస్ వర్క్ పడిందిరా. వదిన ఫ్యామిలీ ట్రిప్ అనమాట, స్పెషల్ గా ఇచ్చారు ఫ్యామిలీ ట్రిప్. ఏంటి ఇంటి తాళాలు మరి ఇచ్చానా నీకు? అదే ఇంటి తాళాలు వద్దురా, వదిన చేతి ఫుడ్ లేకపోతే నువ్వు ఎట్లుంటావు? వద్దులేరా, సారీ తమ్ముడు, ఓకేనా? భార్య మాట భర్తలు వింటే ఆ భార్యలకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు భర్త మాట కూడా వినండి, వాడికి కూడా కొన్ని ఆనందాలు ఉంటాయి. మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు, ఉండండి టీ తీసుకొస్తాను. భర్త ఫ్యామిలీ అయితే ఏ భార్యకు అర్థం కాదే, అర్థం కాని సమస్య భర్త ఫ్యామిలీ. అండి టీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం నాకు ఫోన్ వస్తుంది.
తమ్ముడు ఏంట్రా అవునా నిజంగానా ఓకే ఏమండి మీకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ నేను తండ్రి కాబోతున్నానా యూ థాంక్ యూ డార్లింగ్ మీకు ఏదైతే చేత కాదో దాని గురించే ఎక్కువ తాపత్రయపడతారు మా తమ్ముడు అదేనండి మీ ముద్దుల బామ్మది వాడికి హైదరాబాద్ లో సీట్ వచ్చిందంట వెరీ గుడ్ అవును వాడు చిన్నప్పటి నుంచి అంటే ఎంత ప్రేమండి వాడికి ఎప్పుడు అక్క అక్క అంటే నా వెంటే తిరిగేవాడు అందుకే వాడిని మన ఇంట్లోనే ఉండి చదువుకోమన్నాడు ఏమంటారు అనే అవకాశం నాకెక్కడ ఉంది డిసిషన్ తీసేసుకున్నావు కదా బావింట్లో బామ్మరిది చదువుకోవడం అనేది ఒక ఒక ఇది పిల్లలు తెప్పిస్తే ఒక ఇది అమ్మను తమ్ముడు తమ్ముడు ఏంటి నాన్న ఇంత చిక్కిపోయావు ఈ అక్క మీద బెంగ పెట్టుకున్నావా ఈ అక్కటి నీకు ఎంత ప్రేమరా ఏమండి మీ ముద్దుల బామ్మరిది వచ్చాడు నీకు హైదరాబాద్ లో సీట్ వచ్చిందంటే ఎక్కువ ఎవరి ఆనందపడ్డారు తెలుసా నువ్వే కదక్క నేను కాదురా మీ బావ చూడు అవునరా నీకు సీట్ వచ్చింది హైదరాబాద్ తెలియగానే ఎగిరి కంటే దొర్రా ఇదంతా పండి పోయాను అని మనిషి కూడా ఇప్పే క్లీన్ చేసింది అనమాట అందుకే ఇంత నీట్ గా ఉందా బావకు నువ్వంటే ఎంత ప్రేమ నాకేదరా బావింట్లో పర్మనెంట్ గా తిష్ట వేసి చదువుకుంటా అంటే ఆనందం ఆ బావలకే తెలుస్తుందిరా బావలకే తెలుస్తుంది ఏమండి తమ్ముడిని ఫ్రెష్ అవ్వమని రూమ్ చూపిస్తారు నా తమ్ముడు వస్తే ఇంట్లో 2 రోజులు ఉండలేడు గాని దాన్ని తమ్ముడు వస్తే దాని ఇష్టం ఏమంటారండి అక్క అక్క తమ్ముడు ఏంట్రా నువ్వు ఇంత సడన్ గా నమ్మలేకపోతున్నా నువ్వేనా నాన్న పేరు రాములు అమ్మ పేరు శ్యామల నా పేరు అవినాష్ ఎప్పుడు ఇంత వీడు నవ్వురాని పనిచేయాలంటే వీడే అక్క నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది అక్క అవునా అవునక్క జాబ్ వచ్చింది హైదరాబాద్ లోనే అక్క నేను మన కాలనీలోనే ఒక హాస్టల్ లో ఉంటున్నాను అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ రా వాట్ ఎ డిసిషన్ బ్యాచిలర్ నాకు ప్రైవసీ ఉండాలి ఇంతకీ ఎక్కడ హాస్టల్ అమీర్పేట హాస్టల్ అక్క చచ్చిపోయింది అనుకున్నావా నీ బావ చచ్చిపోయాడు అనుకున్నావా అంటే నువ్వు వస్తే నీ కనీసం షెల్టర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావా నాకు తెలీదు నువ్వు హాస్టల్ ఉండొచ్చు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంతే సారీ ఏమంటారండి నేను మొత్తం నువ్వు డిసైడ్ చేసిన తర్వాత రా నా నన్ను ఇక్కడ రూమ్ చూపించేస్తా అమ్మాయి ఇదిగో అల్లుడు అమ్మాయి అత్తయ్యా మామయ్య మీరు వచ్చారేంటి అమ్మాయి లేదా ఆ అమ్మాయి తిరుపతి వెళ్ళింది అదేంటి ఇంత ముందు ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉందని చెప్పి తెలుసుకోవాలి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అమ్మాయి ఫార్మాలిటీస్ కోసం అడిగాను అల్లుడు ఎందుకు ఇలా తగలడ్డారు చెప్పండి అదే ఇప్పుడు అమ్మాయి ఇక్కడే ఉంది పిల్లలు ఇక్కడే ఉన్నారు ముసలి పీరుగులో మేము అక్కడ ఉండి ఏం చేస్తామని చెప్పు అందుకే ఇంటికి వచ్చాం మీరు పెట్టే 2 ముద్దలలో మాకు 2 ముద్దలు పెడితే ఈ మూలను ఆ మూలను పడి ఉంటాం అల్లుడు ఇక్కడ ఆ మూల ఈ మూల ఏ మూల లేదు అన్ని ఆక్యుపై చేసింది నీ కూతురు సడన్ గా వచ్చారు ఫోన్ కూడా చేయలేదు అమ్మ దీని ఓవర్ యాక్టింగ్ ఎవరితో వచ్చినా సేమ్ డైలాగ్ చెప్తా చూడండి ఇప్పుడు అమ్మ నాన్న ఏంటి చిక్కిపోయారు కూతురు అంటే బెంగ పుట్టిందా ఈ కూతురు ఎందుకే అంత ప్రేమ ఎవడొచ్చినా ఇదే డైలాగ్ చెప్పి మెయింటైన్ చేస్తున్నావు కదా రండి ఆనందాలే వెళ్ళబైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన నాకు చాలా ఆనందంగా ఉంది అయినా మీరు పెళ్లికి ముందు ఏమన్నారమ్మా అల్లుడు నిజంగా పిల్లికి కూడా భిక్ష మేలని ఎదవా అన్నాడా చూడండి ఈ రోజు వాళ్ళ ఇంట్లో మన ఫ్యామిలీని మొత్తం ఉంచుకొని పిల్లిలో ఒక మూలని ఉన్నాడు వాళ్ళ ఆ బెడ్రూమ్ వీళ్ళ బెడ్రూమ్ నేను ఎక్కడ పడుకోవాలి చాప పైన ఇప్పటికే బియ్యం బస్సలా ఉన్నారు దీని మీద పడుకుంటే కొంచెం కొవ్వన్న కరిగి స్లిమ్ గా అవుతారు ఏమండి ఏంటండి అలా కసరించుకుంటున్నారు మా తమ్ముడు పాపం ఇంటర్వ్యూ ఉంది 2 రోజులు ఇంట్లో ఉంటాను వస్తే ఇంట్లో ఎక్కడ పడుకుంటారు ఆడెక్కడ పడుకుంటారు ఏడెక్కడ పడుకుంటారు అన్నావు నీ ఫ్యామిలీ అంతా ఉన్న మూలలని గుచ్చుగుచ్చి పెట్టావు కదా నాకు అర్థమైంది మా నీ తమ్ముడు రాలేదనే నా వాళ్ళు వచ్చారని నీకు కళ్ళమంట నా తమ్ముడు వస్తేనే కళ్ళమంట నా అమ్మ నాన్న వస్తేనే కళ్ళమంట మా అక్క చెల్లెలు వస్తేనే కళ్ళమంట మా వాళ్ళు ఎవరు వచ్చి మొహం పగులుది ఏం చేస్తున్నావే మొహం పగల కట్టుకుంటున్నా అమ్మో చూసారా ఆపడం కూడా ఆపడం లేదు మన ఏ జీతం నాకు దొరికే వచ్చి చూడు.
బాత్రూమ్ లో లైట్ వెలగట్లేదు, ఏ స్విచ్ చేయాలి? ఇక్కడ నొక్కురా, పర్మనెంట్ గా పోతాను, అప్పుడు హ్యాపీగా బాత్రూమ్ ఉందిగా. నిద్రపోవడానికి కూడా ఇంట్లో ఒక ఇది లేదు. బావా బావా బావా, ఏంట్రా మూత్రం వస్తుంది బావా, ఎక్కడ పోయాలి? ఇందులో పోయి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు. బాత్రూమ్ లో వాటర్ రాకపోతే ఇప్పుడు ప్లంబర్ దగ్గరికి వెళ్ళి వాడిని బతిలాడి కాళ్ళు పట్టుకొని పంపు వచ్చిన తర్వాత అందులో నీతో పోయించాలా? ఇచ్చాను ఎన్నిసార్లు ఇవ్వాలి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే రారా, కెమెరా ఫేవర్ చేసుకోవాలి, ఆర్టిస్ట్ చూచొచ్చు మాట్లాడరా. ఏంట్రా ఈ అర్ధరాత్రి డిస్కషన్? డేలో వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు బావా, నైట్ అయితే ప్రైవసీ ఉంటుందని. అంటే నా జీవితానికి ప్రైవసీ అవసరం లేదా? నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, పడుకోవాలరా? ఏంటి బావా ఇలా మారుతావు నువ్వు? నువ్వు బాక్కట పొద్దున 3-4 గంటల వరకు మాట్లాడడం లేదు కానీ నీ మాట తప్పు వచ్చిందా? అవునరా, తప్పు తెలుసుకోలేదురా, తెలుసుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? దండ పెడతాను, నా పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం సైలెంట్ గా మాట్లాడరా. మాట్లాడినా బావా, లోపలికి వెళ్తే సిగ్నల్ రాదు బావా. వెళ్ళిగా మాట్లాడ. ఏంటి బావా, ఇంట్లో ప్రశాంతత లేకుండా అయిపోయింది. ఎవడి ఇల్లు, ఎవడి ప్రశాంతత? అమ్మా, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టడం లేదు, కాసేపు టీవీ అన్నా చూద్దాం. అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. ఏం చేసేవాళ్ళు? అదే అడుగుతున్నా, ఈ అర్ధరాత్రి నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నా. ఒక మొగాడు ఒక ఆడదాన్ని అంత హరాస్మెంట్ చేస్తుంటే ఎవరికైనా ఎరుపు రాదా అల్లుడు? కాదత్త, ఇంటికి వచ్చావు, నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, హాల్లో పడుకోబెట్టారు, పొద్దున నేను నిద్రపోవద్దా, ఆఫీస్కి వెళ్ళొద్దా? ఏంటయ్యా ఏంటి, ఆకలిగా ఆకలి అనం లేకుండా వచ్చావు అనుకుంటానా? వాడు చెప్తే అర్థం కావట్లేదు, నువ్వు చెప్పండి. ఆయన మాకేమి లేదనుకుంటున్నావా? మేము ఊరికే వచ్చామనుకున్నావా? మేము అక్కడ నుండి పోము, ఇగో మేము బెడ్రూమ్ లోకి వెళ్తాం పదా. ఏంటి బాబు అప్పని చూస్తాను, చాలా ఓవర్ చేస్తావు. అసలు అక్కడితో మాకు హక్కు లేదా, మాకు రైట్ లేదా? ఏదో బావ అని చెప్పేసి నిద్ర పెట్టుకుంటే నాట్యం చేస్తున్నావు కదా నువ్వు? నేను నాట్యం చేస్తాను. కాకపోతే మరి నేను నాట్యం చేస్తున్నారా? నా ఇంట్లో నా పడుకొని ఇవ్వకుండా చేస్తాను. నువ్వేంట్రా? ఏంటి బాబా, ఏదో మాట్లాడుతున్నారు నా గురించేనా? నీ గురించేనా? ఇల్లరా, మీ అమ్మ నాన్న ఇల్లరా, పిలుస్తున్నారు చూడు. అమ్మా ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? హ్యాపీగా ఉందా? మా అమ్మ నాన్నని మా తమ్ముళ్ళు ఎల్లగొడితే పిలిపించుకోండి, మీ అమ్మ నాన్నని పిలిపించుకోండి, మీ అక్క చెల్లెని పిలిపించుకోండి, మీ అన్న తమ్ముడు మీ అమ్మ నాన్నని పిలిపించుకోండి, మీ అన్న తమ్ముడు పిలిపించుకోండి, మీ అక్క మీ అమ్మ నాన్నొద్దు మా అమ్మ నొద్దు మన ఇద్దరు కలుస్తున్నా. చెప్పు, మీ అమ్మ నాన్నొద్దు మా అమ్మ నొద్దు మన ఇద్దరమే కలుస్తుందాం. అది అలా రా దారికి, పడుకో. ఇక్కడ పడుకున్నావేంటే, ఇక్కడ పడుకున్నావేంటే, బెడ్రూమ్ పదా 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 బెడ్రూమ్ పదా. సో రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది వేణు. కానీ నిజంగా అత్త మామలు బామ్మర్దులు అందరూ వస్తే చాలా కష్టంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఏమైనా డీసెంట్ గా ఉంటే ఓకే, వైఫ్ పక్కన వాళ్ళు వస్తే బాగా చూసుకుంటారు, మా సైడ్ వాళ్ళు వస్తే అసలు కుదరదు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్, వేణు సార్ ఓ గొప్ప సత్యాన్ని చెప్పి ఈ విషయంలో రోజా ఆయన ఒకటే, లేకపోతే రేష్మి అయినా ఒకటే, ఎవరు ప్రపంచంలో ఏ ఆడదైనా ఒకటే. లేదు సార్, మేము కదా మొత్తం ఇంటి మొత్తం ఇల్లు వంద వదిలేసి వస్తాం. ఇది ఒకటి, ఇది ఒక ఆయుధం, మేము అందరూ వదిలేసుకొని వచ్చాం. ఇది పెద్ద బ్లాక్ మెయిల్. ప్రతిసారి ఇది ఈ అస్త్రం, పాస్పుత అస్త్రం అంటారు, అది కరెక్ట్ అయ్యలేదు, మనం రొంగిపోతుంటాం. ఒక అద్భుతం సత్యాన్ని చెప్పినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా నా కర్మ కాలిపోయి.
రాలిపోయిందా? ఏం మాట్లాడలేదంటే డైలాగ్ మర్చిపోయాను అనుకున్నారా? ఏమన్నా చెప్పుకుని ఉంటే మాట్లాడతాం, ఏం చెప్పుకోమంటారండి? నా కర్మ నా దరిద్రం కాకపోతే గానీ పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని మా ఇంట్లో చెప్తూనే ఉన్నాను. అదే వినరే, తోడు ఉంటాదంట తోడు. ఏదైనా పని మొదలు పెడితే చాలు పెద్ద గోడలా తయారవుద్దు మా ఆవిడ. చెయ్యి, అసలు ఎవరన్నా చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు మా ఆవిడని చూస్తే. దానికి కావలసిన బట్టలు ఎక్కడ దొరకవండి, దాని కలర్ ఏంటో, దాని టేస్ట్ ఏంటో, నా పిండా కూడేంటో. ఏదో ఒక రోజు నా చర్మం ఒలిచేది బట్టలు పుట్టించేసుకుంటది, డౌటే లేదండి. అంత దరిద్రం అబ్బాయి మా ఆవిడండి, పాపం చాలా మంచి ఆవిడ. మల్లెపూలు ముందు పుట్టి తర్వాత ఇది పుట్టింది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటది, కాకపోతే రోజుకు 10 సార్లు పొగిడించుకుంటదండి. ఇప్పుడు అలిగిందంటే పొగడాలి, తప్పదు. ఏం చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? ఇలా రోజుకి 10 సార్లు పిలిపించుకుంటది, ఇలా పిలిపించుకుంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటదంట. ఓ భయంకరమైన నవ్వు ఒకటి, ఆ నవ్వు వింటే నాకు 100 ఏళ్ళు ముందుకెళ్ళిపోయినట్టు ఉంటదండి. మాట్లాడుతున్నావు? అదే ఆఫీస్ కి టైం అవుతుంది కదా, వెళ్దామని. మార్కెట్కి వెళ్ళవా? వెళ్తాను. ఏంటా బెడగా తెస్తాను. నిన్నే తెచ్చావు, పులుసు చేసుకుని ఏళ్ళు కూడా నాకేవు. అయ్యే వాడుకో, వారానికి 3 సార్లు ఎత్తావు. పోని మునక్కాయలు తీసుకొస్తే దాన్ని ఇరిచి. మునక్కాయలు తింటే ఒంటికి చాలా మంచిదని ఎవరు చెప్పారు? జబర్దస్త్ వస్తారు షేకింగ్ శేషు గారు, ఆయన రోజు తింటారంట. ఆడికి ఇంటి అంత తినకపోతే అంత. అదిగో నువ్వు ప్రతిదానికి ఇలా అలుగుతావేంటమ్మా నువ్వు? అది కాదు డార్లింగ్, నీకు నేను ఏం తక్కువ చేశాను? సారీ అమ్మా, మా ఆవిడ కొద్దిగా సెన్సిటివ్, జస్ట్ టచ్ చేసిందంటే. ఎందుకు అనుకుంటున్నావు అమ్మా నీ మీద ప్రేమ లేదని? అయినా ఈ రోజు ఒక రోజు అని గుర్తుందా? ఈ రోజు ఒక రోజా? ఈ రోజు గురువారం. జబర్దస్త్ వస్తుంది కదా బాబాయ్? అది కాదు, ఇంకోటి ఉంది. మన పెళ్లి రోజా? మన పెళ్లి రోజు మర్చిపోయావు నువ్వు? మన పెళ్లి రోజు గుర్తులేదా నీకు? అయ్యో మన పెళ్లి రోజే మర్చిపోయావు నువ్వు? అంటే అదే అదే రోజు చెప్పు డార్లింగ్. ఏ రోజు డార్లింగ్ చెప్పవా? ఈ రోజు. ఈ రోజు? ఈ రోజు. ఈ రోజు మొట్టమొదటిసారిగా. డార్లింగ్ ఇప్పుడు నేను బజార్కి వెళ్ళిపోయి గోల్డ్ రింగ్ తెచ్చేస్తాను. ఏంటండి గోపాలరావు గారు, ఏంటి ఇలా వచ్చారు? అంటే కొంచెం అప్పు కావాలండి. ఎందుకండి? ఈ రోజు ఒక స్పెషల్ డే నాకు. స్పెషల్ డేవా? మీకా? ఏం సార్? మా ఆవిడికి మొట్టమొదటిసారిగా పక్కింటోడు కన్ను కొట్టిన రోజు. ఒరే నేనంటే ఏదో ఇరుక్కుపోయింది రా, నీకేం పోయే కాలం తగలయ్యా. మీ ఆవిడికి మొట్టమొదటిసారి పక్కింటోడు కన్ను కొట్టిన రోజా? ఆ రోజు నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు, ఎందుకురా నీ బతుకు? ఏంటండి పైసలు వస్తున్నారు? ఉమ్ముదామని ఇక్కడి నుంచి తీస్తున్నాను. అసలు మా ఆవిడ ఎంత అందగత్త కాకపోతే పక్కింటోడు కన్ను కొడతాడో చెప్పండి. నాకు ఆ ప్రాబ్లం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? నా కష్టాన్ని సొసైటీ గుర్తించకపోయినా పర్వాలేదురా, కానీ నీ కష్టాన్ని నేను గుర్తించాను రా. ఎలా? ఇలాగరా, ఇప్పటికే 10 ఎకరాలు లేచిపోయిందిరా, ఇంకా ఎందుకు నన్ను అడిగిపోతావు? వద్దురా, వెళ్ళిపో వెళ్ళిపో అర్జెంట్ గా. చూసారా, అతనికి ఉన్న ప్రేమ కూడా మీకు నా మీద లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. ఇంకో రోజు కూడా ఉంది, అది కూడా మర్చిపోయారు. అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? ఇలా చిరునవ్వు నవ్వుతుంటే ఎంత బాగుంటావో తెలుసా? ఏంట్రా, ఏంటి ఇంకో పండుగ రోజు ఏముంది? మా అమ్మ నాన్న పెళ్లి రోజు. ఒసే ఇలాంటి పిచ్చి పిచ్చి రోజులతో నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏదో ఒక రోజు నీ తద్దిను ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నిన్ను చావచిత కొట్టిన రోజుది, నేను మళ్ళీ గుర్తు చేయను. వెళ్ళిపో. అయినా మీ ఆడాలందరూ ఎందుకే మా మగవాళ్ళ మీద ఇలా కక్ష కడతారు? అసలు మగ పురుగులంటే నాకు ఇట్టదే మీకు, ఎందుకే మమ్మల్ని ఇలా తొక్కేస్తున్నారు? మేడం ఎన్ని రోజులండి ఈ దురాగతాలు? పాపం జాలి అయిదండి, మన కష్టాలు కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం సార్ తర్వాత. ఎందుకండి మేడం జాలి లేదు? వదిలేయండి, పాపం మగవాళ్ళు బతకలేరండి. వదలరు. ఏమండి రష్మి గారు, మీకు ఏం తక్కువ చేసే ఉండి? మీ ఆడాలంతా మా అబ్బాయిని కుక్క పిల్లల్లో వెనక అతలు తిప్పుకుంటారు ఏంటండి? ఈ దురాగతాలు ఆపేయండి ఆపేయండి, మీ దగ్గరికి కూడా వస్తున్నాను సార్.
మీ కష్టం కూడా నాకు తెలుసు, ఎప్పుడో గుర్తించాను. ఈ స్టేజ్ మీద ఎవడో ఎవడ మీదో పంచలేస్తే రోజా మేడం మిమ్మల్ని కొట్టేస్తున్నారు. మీ జబ్బ ఎంత కమిలిపోయిందో నాకు తెలుసు సార్. మొన్న హాస్పిటల్లో మిమ్మల్ని చూసి పలకరిద్దాం అనుకునే లోపు వెళ్ళిపోయారు సార్ మీరు. ఏమైనా ఇంకా ఎక్కడ నిలబడ్డాను? ఏం రోజా గారు, మేము నెయిల్ పాలిష్ చేసుకుంటాం ఫస్ట్ టైం, మాకు కూడా మెమరబుల్ గా ఉంటాయి కదా. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించడం, ఇయర్ పియర్సింగ్ అవన్నీ మాకు సెలబ్రేట్ చేసుకోవాలి. ముగ్గురిని ఎందుకు చంపడం? భర్త అంటే భరించువాడు. సో మమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? మమ్మల్ని భరించడం కోసం. రోజా చాలా బాగా చెప్పింది, భర్త అంటే భరించేవాడు, భార్య అంటే బాధించినది. అది నేను చెప్పలా. బాగుంది, ఫన్నీగా ఉంది. సో ఇలా నిజంగానే ఇలాంటి ఒక వైఫ్ ఉంటే చాలా కష్టాలు రా బాబోయ్. నాకే భయం వేస్తుంది. నాగ్ బాబు సార్, మీకైతే బాగా నచ్చింది కదా స్కిట్? బాగా చేసావు రాఘవ. మగవాళ్ళు పడే టార్చర్ని చాలా అందంగా నవ్వుతూ చూపించావు. నీ పైకి నువ్వు చూపించిన దాంట్లో ఎంత నవ్వున్నా లోపల ఆ ఫీల్ అయితే మాత్రం నేను కనెక్ట్ అయ్యాను. నేనే కాదు చూస్తున్న అనేక కోట్లాది మంది మగవాళ్ళు కనెక్ట్ అయ్యారు. బాగా చేసావు, మంచిసని బాపెళ్ళి రాఘవ. బాగుంది, గుడ్ గుడ్ స్కిట్. So viewers, 5 torture theme based skits chusi enjoy chesaru kada. Now it's time to begin the one and only Padapad fun round. So judges, what's special today? Bum chick bum. మీ బమ్ తో బెలూన్ చేతులతో టచ్ చేయకుండా పగలగొట్టాలి. తక్కువ టైంలో ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతాయి వాళ్ళే విన్నర్. బెలూన్ ని చేతితో ముట్టుకోకూడదు. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరు? ధనాధనరాజ్. Your time starts now. Oh, oh. Yeah. Oh. పెళ్లి కావాల్సిన వాడు జాగ్రత్త. Ha ha ha!
శేషు. Your time starts now. Thank you.
రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశారు. వేణు గారు, నేను చెప్పాను కదా మీ పేర్లోనే వండర్ ఉంది, మీరు ఆ బెలూన్స్ తో వండర్స్ చేశారు. ఈ వండర్ నాది కాదు, నా బంది. లేలేవు లేలేవు అనుకున్నాం, ఒకసారి కింద కూర్చొని మళ్ళీ లేస్తావో లేదు అనుకున్నాం, కానీ సూపర్ ఫాస్ట్. సో కంగ్రాచులేషన్స్ వేణు వండర్స్, మీరు వండర్స్ చూపించారు. అలాగే ఈ రోజు ఫటాఫట్ వన్ రౌండ్ విన్నర్ మీరు. సో మిగతా టీమ్ లీడర్స్ ఫస్ట్ స్టేజ్ మీదకి వస్తే స్కోర్స్ చూద్దాం. Some serious scores. Let's begin with checking Sheshu and team. Rocha garu. Venu Wonders and team. Rocha garu. Super machi. Kada super machi. And Anraj and team. Rocha garu. Rocket Raghava and team. Rocha garu. హ్యాపీగా పోస్ట్ చేయి.